రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక మానేరు బ్రిడ్జ్ వద్ద సోమవారం గల్లంతైన కరీంనగర్ కు చెందిన గడ్డం రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని బుధవారం జాలర్లు వెలికితీశారు. అనూహ్య పరిస్థితుల్లో నీటిలో పడిపోయి మృతి చెందిన రాజశేఖర్ రెడ్డి మృతదేహాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తహసీల్దార్ యుగంధర్, ఎస్ఐ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టంకు తరలించారు. కాగా అంతకుముందే నీటిలో గల్లంతైన సాయికృష్ణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మళ్ళా రిటర్న్ వస్తారు.